हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, एपी ट्रिपल आईटी 2023-24 की संबंधी मन की ट्रिपल आईटी नोटिफिकेशन अने ऑलरेडी रिलीज़ सो अन्नी डेट्स इच्छे का मन की ट्रिपल आईटी नोटिफिकेशन नैन इंतरकू वीडियोस 2022 की संबंधी अन्नी डीटेल्स सो सेम 23 डीटेल्स उन्नाई। सो चिन्ना चेंजेस अवुतायि काबट्टी आ दानि गुरिंचि मीकु पूर्तिगा क्लियर చెప్పడం కోసం అయితే వీడియో చేస్తున్నాను। సో నేను ఆల్్రెడీ చాలా వీడియోస్ చేశాను। సో ఈ వీడియో 2023 లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో ఉన్న అన్ని డిటైల్స్ కూడా మనకి అప్లై చేసిన నుంచి కౌన్సిలింగ్ వరకు ఏమేమి ఉన్నాయో అన్ని మీకు క్లియర్ గా అయితే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను। సో చాలా వీడియోస్ అయితే చేశాను కానీ కొంతమంది కొన్ని వీడియోస్ చూశారు, కొన్ని వీడియోస్ చూడలేదు। ఇప్పటికీ మళ్ళీ చేసిన వీడియోస్ కామెంట్స్ ఏ మళ్ళీ చేస్తున్నారు। సో అంటే వీడియోస్ ఉన్నా కూడా కొన్ని చూడట్లేదు కాబట్టి మీకు టోటల్ గా అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉంటుంది। సో మీకు క్లియర్ గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। అలాగే మాకు ఇదివరకే ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు అనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి, చూడొద్దు। అవసరం అనుకున్న వారందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు మొత్తం డీటెయల్స్ అన్నీ అర్థమవుతాయి। మీరు మళ్ళీ నా కామెంట్ కూడా చేయరు। సో అన్ని డీటెయల్స్ కూడా చెప్పేస్తాను, వీడియో లాంగ్ గా ఉంటుంది। సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చూడండి। అలాగే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చితే వీడియో చివర్లో ఒక లైక్ అయితే చేయండి। అంతా చూశాక నచ్చింది అనుకుంటే నేను ఈ వీడియోకి అయితే 500 లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను। సో మరి ఇప్పుడు టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి ట్రిపుల్ ఐటి 2023-24 కు సంబంధించి డేట్స్ అనేవి రిలీజ్ చేశారు కదా, సో మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 3/6/2023। సో ఆన్లైన్ అప్లికేషన్ రిసీవింగ్ ఫ్రమ్ 4/6/2023 అంటే మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్ అనేవి ఓపెన్ అయ్యాయి। సో ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక వీడియో కూడా చేశాను, సో స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందని కూడా। నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 26/6/2023 up to 5 PM। సో మనకి 26వ తేదీతో అయితే అప్లికేషన్లు అనేవి మనం పెట్టుకోవడానికి ఆప్షన్ లేకుండా క్లోజ్ అయిపోతాయి। సో మీరు మాక్సిమం అయితే 25 లోపే పెట్టేయండి, 26 వరకు వెయిట్ చేయకండి। సో ఎవరైనా నోటిఫికేషన్ గురించి తెలియని వారు అలాంటి వారు ఉంటే 26వ తేదీన అప్లై చేసుకుంటారు। నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి అంటే PHU, క్యాప్, NCC, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆల్ 4 క్యాంపస్ వెను RGUKT న్యూజివేడ్ క్యాంపస్ ఏలూరు డిస్ట్రిక్ట్, సో అన్ని క్యాంపస్లకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషను మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఒకే క్యాంపస్ న్యూజివేడ్లోనే జరుగుతుంది। సో క్యాప్ వాళ్ళు 5వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అయితే అటెండ్ అవ్వాలి మీరు యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని। నెక్స్ట్ స్పోర్ట్స్ వాళ్ళు 6/7/2023 నుంచి 9/7/2023 వరకు అయితే అటెండ్ అవ్వాలి। నెక్స్ట్ PH వాళ్ళు అయితే 6వ తేదీన అటెండ్ అవ్వాలి। భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి వాళ్ళు కూడా 6వ తేదీన అటెండ్ అవ్వాలి। NCC వారు 5 నుంచి 7వ తేదీ మధ్యలో అయితే అటెండ్ అవ్వాలి। సో మీకు ఇక్కడ డేట్స్ ఇచ్చారు కదా, సో మీకు ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్కి 5 నుంచి 6వ తేదీ అని ఇచ్చారు క్యాప్ వాళ్ళకి, సో 5 నుంచి మనం 6 2 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చని అనుకోకండి। సో ఎందుకంటే మీ యొక్క కాల్ లెటర్స్ అనేవి మీకు ముందుగా ఒక 4 డేస్ అలా ముందుగానే మీకు వెబ్సైట్లో పెడతారు, సో మీరు ఆ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని, సో నేను ఆల్రెడీ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని ఈ కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు తీసుకువెళ్ళాలి। అలాగే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ రిసిప్ట్ కూడా తీసుకొని వెళ్ళాలి। సో మీకు జస్ట్ ఇక్కడ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, సో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయాక మీ డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు అన్నీ కూడా స్టడీ చేశాక మీకు మెరిట్ లిస్ట్ అయితే స్పెషల్గా అయితే పెడతారు। సో ప్రతి ఒక్కరికి కూడా కాల్ లెటర్లో ఏ రోజు ఏ టైంకి అటెండ్ అవ్వాలని కూడా అక్కడ మెన్షన్ చేస్తారు, సో మీరు ఆ టైంకి అయితే అక్కడ అటెండ్ అవ్వండి। సో ఒక్కొక్కరికి ఒక్కో డేట్ అయితే ఉంటుంది। నెక్స్ట్ మనకి కాల్ లెటర్స్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మీకు వెంటనే లింకు వీడియో అన్నీ కూడా షేర్ చేస్తాను, మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోండి। నెక్స్ట్ మనకి ప్రొవిజనల్ స్పెషల్ కేటగిరీకి తప్పించి మిగతా అందరికి కూడా 13/7/2023 అయితే రిలీజ్ చేస్తారు, సో మ్యాక్సిమం 13వ తేదీనే
స్పోర్ట్స్ ఎన్సీసీ తప్ప మిగతా వారికి కూడా స్పెషల్ కేటగిరీ వరకు కూడా వచ్చేస్తుంది. సో ఒక్కొక్కసారి 1 or 2 డేస్ లేట్ అయితే అవ్వచ్చు, మ్యాక్సిమం అయితే 13వ తేదీన అందరికీ వచ్చేస్తుంది. ఓన్లీ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీకి లేట్ అవ్వచ్చు, సో అది కూడా ఎన్ని డేస్ అని మనం చెప్పలేము. సో మీరు స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ వాళ్ళు జనరల్ కేటగిరీలో మీ నేమ్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి 888లో. సో స్పెషల్ కేటగిరీలో రావాలని ఏం లేదు, కాబట్టి జనరల్ కేటగిరీలో రాకపోతే స్పెషల్ కేటగిరీ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జీకేట్ న్యూజివేడ్ క్యాంపస్. సో 21 నుంచి 22 వరకు అయితే న్యూజివేడ్ క్యాంపస్లో కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీకి సంబంధించి 21 నుంచి 22వ తేదీల్లో అయితే మీకు ఇడుపులపాయలో జరుగుతుంది. నెక్స్ట్ ఒంగోలు క్యాంపస్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆర్కే వ్యాలీలోనే జరుగుతుంది, 24, 25వ తేదీలో జరుగుతుంది. సో మీకు ఆర్కే వ్యాలీ ఆప్షన్ పెట్టుకున్నా ఒంగోలు ఆప్షన్ పెట్టుకున్నా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు ఇడుపులపాయలోనే జరుగుతుంది ఆర్కే వ్యాలీ క్యాంపస్లో. నెక్స్ట్ శ్రీకాకుళంకి సంబంధించి 24, 25వ తేదీల్లో అయితే జరుగుతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. సో ఎవరికి ఏ క్యాంపస్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి, అన్ని డీటెయిల్స్ కూడా మీ కాల్ లెటర్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో కాల్ లెటర్స్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. వీరందరికీ కూడా 1st week నుంచి అయితే క్లాసులు స్టార్ట్ అవుతాయి. సో కరెక్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, మీకు త్వరలోనే ఆ డేట్ కూడా చెప్తామనైతే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇచ్చారు. సో మనం www.rgukt.in అనే వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవాలి. సో ఎలా అప్లై చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ కూడా నేను అక్కడ నెక్స్ట్ ముందు మార్నింగ్ వీడియోలో అయితే చెప్పాను. ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లోనో కామెంట్ బాక్స్లోనో ఆ లింక్ అయితే ఇస్తాను, చూడండి. సో మీకు కొంత ఐడియా కోసం నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 200 రూపాయలు మాత్రమే. సో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెబ్సైట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో మీ మొబైల్లో అప్లై చేయకండి, సో మనకి నెట్ సెంటర్ లేదా మీసేవ సెంటర్లో అయితే అప్లై చేయండి. సో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ఎవరైనా చూడని వారు ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ తీసుకువెళ్ళాలి లేదా ఆధార్ కార్డు అయినా తీసుకువెళ్ళండి, ఇది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీరు యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు మీది కానీ లేదా మీ పేరెంట్స్ది కానీ మీరు తీసుకువెళ్ళి ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క జీమెయిల్ ఐడి కూడా అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 4th to 10th వరకు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు, జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కౌన్సిలింగ్ టైంలో అయితే తీసుకువెళ్ళాలి, కాబట్టి ఇప్పుడు మీరు ఏ స్కూల్లో చదివారు వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా జస్ట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి, సో ఫోటో కూడా తీసుకువెళ్ళండి. నెక్స్ట్ 10th క్లాస్ హాల్ టికెట్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సో అది కూడా తీసుకువెళ్ళండి. నెక్స్ట్ స్కూల్లోన ఒక మొబైల్ నెంబరు ఎవరిదైనా అంటే మీ సార్ది కానీ లేదా స్కూల్ హెడ్ మాస్టర్ది కానీ ఎవరిదో ఒకరి నెంబర్ తీసుకొని అది కూడా ఎంటర్ చేసి ఇవ్వండి, సో అడుగుతున్నారు. నెక్స్ట్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి. సో చాలామంది అయితే అడ్రస్ ఏమి ఇవ్వాలని అడుగుతున్నారు, మీ ఆధార్ కార్డు మీద ఏదైతే అడ్రస్ ఉందో అది ఇవ్వండి. లేదు మేము అక్కడ ఓల్డ్ అడ్రస్ నుంచి చేంజ్ అయిపోయాము, ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోలేదు అంటే ఇప్పుడు న్యూగా ఉంటున్నది ఇవ్వండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయాలి. సో అంటే క్యాస్ట్ మీరు ఏ బీసీఏ లేదా ఎస్సీ ఎస్టీ బీసీడీ ఇలా ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఆల్రెడీ చేయించుకొని ఉంటారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తప్పనిసరిగా అయితే అప్లోడ్ చేయాలి. ఇది నేను చాలా ముందు నుంచి చెప్తున్నాను, క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు చేయించుకోండి అని. ఎవరైనా చేయించుకోకపోతే ఇప్పుడైనా మీ సచివాలయంలో అప్లై చేయండి. సో ఒక 3-4 డేస్లో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వచ్చేలా అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తొందరగా చేస్తారు. సో మీకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చాకే మీరు ఆన్లైన్లో అప్లై చేయండి, ఎందుకంటే మీరు క్యాస్ట్ అవన్నీ కరెక్ట్గా అక్కడ మెన్షన్ చేయకపోతే మీ క్యాస్ట్కి సంబంధించి ఉన్న సీట్స్ అయితే మీకు రావు, ఓన్లీ జనరల్ కేటగిరీలో ఉన్న సీట్సే వస్తాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటే వారు అప్లోడ్ చేయండి, ఇది అందరికీ ఉండదండి, చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఓసీ క్యాస్ట్లో కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వస్తుంది, సో వాళ్ళు మాత్రమే చేయించుకోండి,
మిగతా వారు క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళకి సంబంధించిన ఉంటాయి కాబట్టి అవి అప్లోడ్ చేయండి. ఈడబ్ల్యూఎస్ మాత్రం అందరికీ కాదు. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయండి. సో నేను చెప్పాను కదా పిహెచ్ ఎన్సీసీ ఇలాగా ఈ స్పోర్ట్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేస్తేనే ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీ యొక్క సీట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో ఇది స్టూడెంట్ పేరు మీద తీసుకుంటారు కానీ పైన పేరెంట్ నేమ్ ఉంటుంది. స్టూడెంట్కి అయితే నేమ్ చెప్పి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు చేపించుకొని ఉండాలి. సో 2023లో లేటెస్ట్గా చేపించుకున్న క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అయితే ఉండాలి. సో ఎవరైనా చేపించుకోకపోతే చేపించుకోండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయడం వల్ల మీకు ఫీజు రియంబర్స్మెంట్ అది వస్తుంది. సో లేదంటే మీరే ఫీజు పే చేయాలి. సో ఫీజు రియంబర్స్మెంట్ ఆల్రెడీ తెలుసు కదా, 2.5 lakhs లోపు ఉన్న వాళ్ళకే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఈవేళకే వస్తుంది. నెక్స్ట్ మీకు 10th వచ్చిన మార్క్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే అన్నీ కూడా ఎంటర్ చేయాలి. సో మీరు ఆల్రెడీ రిజల్ట్ చూసినప్పుడు మీ యొక్క మార్క్స్ అనేవి ప్రింట్ తీసుకునే ఉంటారు కదా, అది మీరు తీసుకువెళ్ళి ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో మీకు మీ యొక్క మార్క్స్ మెమో ఇప్పుడు అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ మీ కౌన్సిలింగ్ టైంలో అప్పటికి మార్క్స్ మెమోస్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి సో మీరు అప్పుడైతే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి. చాలామంది సప్లై రాసిన వాళ్ళు అలాగే రీవెరిఫికేషన్కి పెట్టాము, ఒక రిజల్ట్స్ వచ్చాక మేము అప్లై చేయాలా లేదంటే ఇప్పుడు అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. సో మీరు రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు, మీరు ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మీకు రిజల్ట్స్ వచ్చాక మీకు వెబ్సైట్లో ఆప్షన్ ఇస్తారు మీ మార్క్స్ ఎడిట్ చేసుకోండి అని. సో మీకు లేటెస్ట్గా వచ్చిన మార్క్సే వాళ్ళు అయితే కన్సిడర్ చేస్తారు. సో ఇంకా ఏమీ చేంజ్ అవ్వవు, అప్లికేషన్ అన్నీ కూడా అవే ఉంటాయి. సో ఓన్లీ మార్క్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. సో మీరు లేటెస్ట్గా ఎంటర్ చేసిన మార్క్స్ బట్టే వాళ్ళు సీట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నది ఏంటంటే మేము గవర్నమెంట్ స్కూల్, మేము 24 marks యాడ్ చేసి అప్లికేషన్ పెట్టాలని అడుగుతున్నారు. లేదండి, మీకు ఎన్ని మార్క్స్ 10th లో వస్తే అన్ని మార్క్స్ అనే పెట్టండి. సో మీరు ఏ స్కూల్ అని అడిగేటప్పుడు గవర్నమెంట్ స్కూలు ఆ స్కూల్ నేమ్ అన్నీ కూడా మెన్షన్ చేయండి. వాళ్ళు మీ స్కూల్ బట్టి మీకు మార్క్స్ యాడ్ చేసి మెరిట్ లిస్టు తయారు చేస్తారు. మీకు వచ్చిన మార్క్స్తో కలిపి ఒక 24 marks అలా యాడ్ చేసే మీకు సీట్ అనేది వస్తుందా రాదని ఫైనల్గా డిసైడ్ చేస్తారు. మీరు ఎటువంటి మార్క్స్ యాడ్ చేయవలసిన అవసరం లేదు, మీకు వచ్చిన మార్క్సే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా కూడా లేటెస్ట్గా మీరు సబ్మిట్ చేసిన అప్లికేషనే వాళ్ళు అయితే కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీరు ఎటువంటి మిస్టేక్స్ చేసినా కూడా అడ్జ్యుకేటి దానికి బాధ్యత వహించదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే కరెక్ట్గా అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం. ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ స్టేటు లేదా సిబిఎస్ఈ లేదా ఐసిఎస్ఈ. సో 2023లో 10th పాస్ అయిన అందరూ, సో సిబిఎస్ఈ నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 26/6/2023 లోపు అయితే అప్లై చేసుకోండి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మీరు తెలంగాణ అయి కూడా ఏపీలో మీరు ఒక 10 years నుంచి ఇలా మేము ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడే మేము చదువుతున్నాము అనుకున్న వాళ్ళు, సో మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేవు అనుకున్న వాళ్ళు అయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. ఇది ఎక్కడ చేయించుకోవాలంటే మీ యొక్క విఆర్ఓ సార్ని అడిగితే మీ విఆర్ఓ సార్ అయితే ఇస్తారు. సో ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చూపించడం వల్ల మీరు లోకల్ కేటగిరీ కిందకి వస్తారు. సో మీ ఎక్కువ ఎలిజిబిలిటీ అయితే మీకు సీట్స్కి ఉంటుంది. సో ఎందుకంటే 85% సీట్స్ అనేవి ఓన్లీ లోకల్లో చదివిన స్టూడెంట్స్కి, ఏపీ వాళ్ళకి మాత్రమే వస్తాయి. సో అంటే చాలా ఎక్కువ సీట్స్, మిగిలిన 15% సీట్స్ మాత్రమే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి వస్తాయి. సో ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకైతే ఇస్తారు. అందుకే మీ దగ్గర కరెక్ట్గా లోకల్ సర్టిఫికేట్స్ అనేవి, స్టడీ సర్టిఫికేట్స్ అవి లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్ కోసం చేయించుకోండి, లేదంటే మీరు నాన్ లోకల్ కేటగిరీ కిందకి వస్తారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎవరికి ఎంత పర్సంటేజ్ అనేది కూడా ఇచ్చారు. ఎస్సీకి 15, ఎస్టీకి 6%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ వాళ్ళకి 5%. ఇంతకు ముందు అయితే మనకు 3% లాస్ట్ ఇయర్ వరకు ఉండేది,
ఇప్పుడు వీరికి సీట్లు పెంచారు కాబట్టి 5% చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్కి క్యాప్ వాళ్ళకి 2%, ఎన్సీసీ వాళ్ళకి 1%, స్పోర్ట్స్ వాళ్ళకి 0.5%, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారికి 0.5%. సో మనకి 4000 సీట్స్లో ఈ పర్సంటేజెస్ అయితే మనం తీసుకోవాలి. సో ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయి, అమ్మాయిలకి ఎన్ని వస్తాయి, అబ్బాయిలకి ఎన్ని అనేది ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. మీకు క్లియర్గా ఎవరికి ఎన్ని సీట్స్ అనేవి తెలుసుకోవాలంటే ఆ వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. సో నేను ఆ వీడియో ఓల్డ్ చేశాను, ఎవరిది చేంజ్ అవ్వలేదు. ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళది మాత్రమే 3% నుంచి 5% వెళ్ళింది, అంటే వీళ్ళకి 200 సీట్స్. సో ఆ వీడియో చూస్తే ఈ ఒక్క 200 సీట్స్ చేంజ్ చేసుకుని మిగతా ఎవరికి ఎన్ని సీట్సో కూడా మీరు చూడండి, అమ్మాయిలకు కూడా ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి కూడా చూడండి. సో ఎందుకంటే అమ్మాయిలకి రిజర్వేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి స్పెషల్గా కొంత రిజర్వేషన్ బట్టి ఎక్కువ సీట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ పీహెచ్ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్స్ ఇష్యూడ్ అనేది స్టేట్ మెడికల్ బోర్డులోనే తీసుకొని ఉండాలి, అదే యాక్సెప్ట్ చేస్తారంట. నెక్స్ట్ క్యాప్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఆర్ యాక్సెప్టబుల్ అని అయితే ఇచ్చారు. సో వీళ్ళకైతే ఇలా స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఈ విధంగా కన్సిడర్ అయితే చేస్తారు. సో స్పోర్ట్స్కి సంబంధించి స్టేట్ లెవెల్లో ఉండాలి, సో మండలం లెవెల్లో జిల్లా లెవెల్లో అయితే వాళ్ళు కన్సిడర్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ మ్యాక్సిమం స్టేట్ లెవెల్లో విన్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు విన్ అయిన వాళ్ళు లేకపోతే మీరు పార్టిసిపేషన్ చేసిన సర్టిఫికేట్స్కి అయినా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరి దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉన్నా మీరు సబ్మిట్ చేయండి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడే. సో మనకి 10% సూపర్ న్యూమరీ సీట్స్ కింద ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే రిజర్వ్ చేశారు. సో నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఉన్నవి 4000 సీట్లే, కానీ ఈ 10% ఈడబ్ల్యూఎస్తో కలిపి 400 సీట్లు ఎక్స్ట్రా అండ్ మొత్తం టోటల్గా అయితే 4400. ఒక్కొక్క క్యాంపస్లో 1100 సీట్లు అయితే మనకి ఇస్తారు. సో అంటే 4400 సీట్స్ అవుతాయి 4 క్యాంపస్లో కలిపి. సో నెక్స్ట్ మనకి సెలక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే, మనకి 2023లో ఎవరికైతే 10th క్లాస్లో వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే మనకి సీట్స్ అనేవి ఇస్తారు. సో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారికి 4% డిప్రివేషన్ స్కోర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా గ్రేడ్ పాయింట్స్లో అంటే ఇప్పుడు టీఎస్ వాళ్ళకి గ్రేడ్స్లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కదా, వాళ్ళకి కూడా కొన్ని సీట్స్ నాన్ లోకల్ కేటగిరీ కింద వస్తాయి. సో వాళ్ళవైతే మనకి స్టేట్ లెవెల్ మార్క్స్ వైజ్గా మార్చి అయితే వాళ్ళకి సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే కొంతమంది సిబిఎస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీకు కూడా ఆర్జీయుకేటీ వాళ్ళు మీ మార్క్స్ను కూడా స్టేట్ లెవెల్ మార్క్స్ వైజ్గా అయితే పర్సంటేజ్ అనేది తీసి వాళ్ళు సీట్స్ అనేవి మీకు కూడా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి ఇస్తారు. సో అందరికీ కూడా మెరిట్ లిస్ట్లో ఒకేసారి నేమ్స్ వస్తాయి, ఏపీ టీఎస్ ఇలా సిబిఎస్సి ఎవరైనా సరే. సో ఇక్కడ రీవెరిఫికేషన్ తర్వాత ఏమైనా మార్పు జరిగితే, అంటే మీకు ఏమైనా మార్కులు పెరిగితే సవరించిన మార్కులు మెమో యొక్క స్కాన్ చేసి కాపీని అడ్మిషన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఆర్జీయుకేటీ .in ఈమెయిల్కు 5 జులై 2023లోగా లేదా ముందు సాయంత్రం 5 గంటలకు అయితే పంపాలి. సవరించిన మార్కుల కాపీని పైన పేర్కొన్న మెయిల్కు పంపిన అభ్యర్థులు మార్కులు నవీకరించబడతాయి. సవరించిన మార్కులు ఆలస్యంగా సమర్పించినందుకు ఆర్జీయుకేటీ బాధ్యత వహించదని అన్నారు. సో మీకు ఏమైనా మార్కులు పెరిగితే ఈ యొక్క మెయిల్కి అనేది వాళ్ళకి స్కాన్ చేసి ఆ కాపీని అయితే పంపించాలి, లేదంటే అది కూడా మనము 5th లోపు అయితే పంపించాలంట. సో తర్వాత మీరు పంపించినా కూడా ఆ మార్క్స్ని కన్సిడర్ చేయరు, అంటే మీకు ఒకవేళ మార్క్స్ పెరిగినట్టయితే ఈ మెయిల్కి పంపించండి. సో మీకు అక్కడ ఆన్లైన్లో ఆప్షన్ కూడా ఇస్తారు అప్పుడు. సో మీరు 5 తర్వాత మీ యొక్క మార్క్స్ని పంపించినా కూడా మీకైతే వాళ్ళు ఓల్డ్గా అంటే ఇప్పుడు అప్లై చేసినప్పుడు ఉన్న మార్క్స్నే వాళ్ళు తీసుకుంటామని చెప్తున్నారు. సో మనకి రిజల్ట్స్ వచ్చాక వాళ్ళకి ఆప్షను ఏమైనా ఇస్తే నేను చెప్తాను, లేదంటే మీరు అప్పటికే అప్లై చేయకపోతే మనకు ముందుగానే రిజల్ట్స్ వచ్చేస్తే మీరు ఆ కాపీనైనా మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో మనకి మార్క్స్ టై అయితే ఎవరికైనా అంటే మనకి మెరిట్ ప్రకారమే ఇస్తారు, ఏమైనా ఒక సీట్ మిగిలిపోయి ఒకే క్యాస్ట్ వాళ్ళకి మనకి టై అయినట్లయితే మార్క్స్ నెక్స్ట్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ఇంగ్లీషు సోషలు అలా ఈ విధంగా అయితే మార్క్స్ చూసి ఇస్తారని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్
అప్పటికి టై అయితే ఫస్ట్ లాంగ్వేజ్, నెక్స్ట్ అప్పటికి టై అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎవరు పెద్దదైతే వాళ్ళకైతే ఇస్తారు. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్లో ఎవరు చిన్నదైతే వాళ్ళకి ఇస్తారు. సో ఇవన్నీ కూడా టై అయినట్లయితేనే మ్యాక్సిమం, లేదంటే జనరల్గా అయితే అలాంటి మార్క్స్ ఏమి చూడరు, టోటల్ మార్క్స్ మాత్రమే చూస్తారు. ఒక సీటు మిగిలి ఎవరికైనా టై అయిన అప్పుడు మాత్రమే ఈ విధంగా చూస్తారు. నెక్స్ట్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఒక 2-3 టైమ్స్ అయితే చూడండి, ఎందుకంటే మీరు క్యాస్ట్ అనేది రాంగ్ పెట్టుంటే మీరు ఆ క్యాస్ట్ వైజ్గా అయితే మిమ్మల్ని చూస్తారు. మీ క్యాస్ట్ పరంగా మీకు సీట్స్ రావు. రాంగ్ అవడం వల్ల ఏ క్యాస్ట్ కూడా మీకు ఎలిజిబుల్ కాకుండా మీరు ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మనకి ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఆర్జీకేటి వెబ్సైట్లో అయితే పెడతారని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్ ద ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్, అంటే మనకి ఈమెయిల్కి కూడా మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ మా నార్మల్ ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. సో మీరు మీ మొబైల్లో అయితే లైక్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో మీరు ఒకవేళ లిస్ట్ చూసుకోలేకపోతే, లేదంటే నేను వీడియోస్లో డిస్క్రిప్షన్లో లిస్ట్ కూడా ఇస్తాను, ఎలా చెక్ చేసుకోవాలని కూడా చెప్తాను మనకు ప్రొవిజనల్ లిస్ట్ పెట్టే ఒక వన్ డే ముందు. సో మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టేటప్పుడు మెయిల్ ఇచ్చారో మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ రెండు మొబైల్ నెంబర్ మెయిల్కి కూడా మీకు మెసేజ్ అయితే వస్తుంది, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇలా ప్రొవిజనల్ లిస్ట్ పెట్టాక కౌన్సిలింగ్ ఎప్పుడు రావాలని కాల్ లెటర్లో అయితే మెన్షన్ చేస్తారు కదా, కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎస్ఎస్సీ లేదా ఈక్వలెంట్ మార్క్ షీటు ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ బోర్డు. నెక్స్ట్ అంటే మనకి ఎస్ఎస్సీ మార్క్ లిస్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వల్ల అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో లేటెస్ట్గా చేయించుకున్నవే ఉండాలి. మీరు ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి పిహెచ్ క్యాప్ ఎన్సీసీ వాళ్ళు అయితే స్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు రెడీ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ భారత్ స్కౌట్స్ గైడ్స్ అండ్ రిలవెంట్ సర్టిఫికేట్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా రెడీగా ఉండాలి. అలాగే వీటితో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు యాడ్ చేసుకొని తీసుకువెళ్ళాలి. ఆధార్ కార్డు, మీ పేరెంట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ ఫొటోస్ ఇవన్నీ కూడా జెరాక్స్లు. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలో ఎన్ని ఉండాలో అన్నీ కూడా ఎన్ని కాపీస్ తీసుకువెళ్ళాలి కూడా చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. బ్యాంక్ బుక్ మీ మదర్ది కూడా తీసుకువెళ్ళాలి. సో కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తే బాగా లాంగ్ అయిపోతుంది. సో ఆ వీడియోస్ చెక్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక నోట్ కూడా ఇచ్చారు, కౌన్సిలింగ్ టైంలో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్ళాలి. అలాగే ఏమైనా రాంగ్ మిస్టేక్స్ ఉంటే, ఏమైనా సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకపోతే మీకు మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్నా కూడా మీకు అడ్మిషన్ అనేది అక్కడ ఇవ్వరని క్లియర్గా అయితే చెప్పారు. సో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినా యూజ్ ఉండదు. సో మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా ఒరిజినల్స్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వాటితో పాటు జెరాక్స్ కాపీలు కూడా తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి 1 ఇయర్కి 45,000 ఏపీ తెలంగాణ వాళ్ళకి. అది పియూసీలో అంటే పియూసీ 1 పియూసీ 2కి 45,000 పే చేయాలి. అలాగే బీటెక్లో ప్రతి సంవత్సరం 50,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాస్టల్ ఫీజు కూడా మంత్లీ 2,500 రూపీస్ ఉంటుంది. అంటే ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు కలిపి మీరు పే చేయాలి. ఎవరికైతే 2.5 లాక్స్ లోపు ఇంకా ఉంటుందో అటువంటి వారికి జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో మీ కాలేజ్ ఫీజు మొత్తం గవర్నమెంటే వేస్తుంది. సో మీరు అది తీసుకువెళ్ళి కాలేజ్లో పే చేయాలి. నెక్స్ట్ హాస్టల్ ఫీజు వచ్చేసి మనకి వసతి దీవెన కింద 20,000 వేస్తారు, కానీ మనకి ఇయర్లీ 10,000 వేస్తున్నారు. మిగతా అమౌంట్ మీకు 15,000 అలా కాలేజ్కి అయితే మీ ఓన్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఇంకా ఈ ఫీజు తప్పించి ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాలేజ్లో. సో నేను ఇప్పుడు చెప్పిన ఫీజు మాత్రమే మీకు కాలేజ్ అండ్ హాస్టల్ ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ మనకి హాస్టల్ ఫీజు అప్రాక్సిమేట్లీ 3,000 అన్నారు మంత్లీ. అంటే మనకి 2,500 నుంచి 3,000 ఉండొచ్చు. సో మనకి వసతి దీవెన 10,000 పడితే మిగతా బ్యాలెన్స్ అయితే మీరు పే చేయాలి. ఇంక ఎటువంటి ఫీజు అవసరం లేదు. సో కాలేజ్ ఫీజు మాత్రం ట్యూషన్ ఫీజు మొత్తం కూడా గవర్నమెంటే వేస్తుంది, ఎంతైతే అంత అమౌంట్ వేస్తుంది. సో నెక్స్ట్ మనం ప్రతి స్టూడెంట్ కూడా అడ్మిషన్ టైంలో ఫీజు అయితే పే చేయాలి. కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు అమౌంట్ కూడా తీసుకువెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా 4,200 రూపాయలు అయితే అడ్మిషన్ ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వారు అయితే 3,700 రూపాయలు మాత్రమే పే చేయాలి. సో ఇది ప్రతి ఒక్కరూ పే చేయాలి. అది ఒకసారి పే చేస్తే సరిపోతుంది, ప్రతి సంవత్సరం పే చేయాల్సిన అవసరం లేదు.
మన కి తెలంగాణ ఏపీ స్టూడెంట్స్ కాకుండా అయితే మనకి సూపర్ న్యూమరీ సీట్స్ కింద కొన్ని సీట్స్ అనేవి ఇస్తారు కదా, వాళ్ళైతే 150,000 రూపాయలు 1 ఇయర్ కి పే చేయాల్సి ఉంటుంది ఫీజు. అలాగే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అయితే 3 lakhs అయితే పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి స్టూడెంట్ షుడ్ బి పర్ మంత్లీ ఛార్జెస్ యూనివర్సిటీ, వీళ్ళకి మెస్ ఛార్జెస్ మాత్రం సేమ్ ఇలానే ఉంటాయి, 3000 అలా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి సిలబస్ అన్నీ కూడా మెన్షన్ చేశారు, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నీ కూడా మెన్షన్ చేశారు. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను, ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, ఎన్ని మార్క్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇంకా మీకు కౌన్సిలింగ్ అయిపోయాక ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పటికే వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది, ఇంకా ఏమైనా చెప్పడం మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.